రంగయ్య, నేను ఇచ్చిన డబ్బులు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క మండలానికి ఇంటింటికి అందరు పంచినవారా? లేకుంటే మీరే తిన్నారా దున్నపోతులు లెక్క? పంచినవయ్యా, పంచకుండా తింటావా? మీ సొమ్ము మాకెందుకయ్యా? తింటే మేము మీ లెక్కుంటాం, మాకె పట్టు ఉండవు. మాకు ఒక బాధ్యత అప్ప చెప్పిళ్ళు. మేము అన్ని ఊర్లోకి పోయినాం, మన నియోజకవర్గంలో మండలాలకు, దాంట్లో ఉన్న గ్రామాలకు, అన్నిటికీ, మన తండాలకు, తండా వాళ్ళం కిర్చపరిచాం అందరికీ. ఇంతమంది ఉన్నారా, అంతమందికి పంచినాం. కానీ ఒక ఊరుందయ్యా. ఎవరాది? నిజాయితీపురం అనే ఊరట. వాళ్ళకి ఏం కని కట్టున్నది కానీ మన మాటింటలేరు. వాళ్ళు సుక్క తాగరట, ముక్క తినరట, అసలు ఏం తీసుకో డబ్బులు కూడా తీసుకుంటలేరు. అది ఆ ఊరి సంగతి. ఒకసారి మీరే వెళ్ళి అక్కడ మాట్లాడుతూ అది నా సగ అది మెజారిటీ ఓట్లు మాత్రం మనకి వస్తాయి. దాంట్లో ఏ హామీ ఇస్తానో నేను ఇస్తా, ఏ హామీ అయినా నేను ఇస్తా. సరే సరే, నేను పోతా. నేను మారువేషంలో పోయి ఆ సంగతి చూస్తా. ఆ సంగతి చూస్తే మనం మాత్రం మెజారిటీ ఓటు మనల్ని బీచేసేటువంటి ఎత్తుడు. ఓకే ఓకే రంగయ్య, నేను పోయేస్తా మరి. సరే అయ్యా. ఓ తాతా, ఓ తాతా, ఆగు ఆగు ఆగు. తాతా ఎడిపోతున్నావు? చెరుకు కాడికి పోతానయ్యా. చెరుకు కాడికా? ఎందుకు తాతా? బట్టలు పిండడానికి పోతానయ్యా. బట్టలు పిండడానికి పోతున్నావా? మరి ఎలక్షన్ల దగ్గర వచ్చినాయి కదా, మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? ఏంది మరి ఇంతవరకు ఏ నాయకుడు రాలే, ఏ కార్యకర్త రాలే అయ్యా. మా ఊరిని పట్టించుకున్న నాదుడే ఎవ్వరు లేడయ్యా. నేను నిలబడదా అనుకుంటా మరి, నా కొట్టేస్తావా? ఏంది నీకా ఓటా? ఉత్తగేమొద్దు, 1000 రూపాయలు ఇస్తా, ఫుల్ బాటిల్ ఇస్తా. ఉత్తగేమొద్దు, బిర్యానీ పొట్లాలు కూడా ఇస్తా. నాకు 1000 రూపాయలు వద్దయ్యా, ఫుల్ బాటిల్ వద్దు. నాకు ఒక గాడిద తెచ్చి చాలు, అంతకు మించి ఏమొద్దు. సరే సరే తాత, మరి నువ్వు ఇక్కడ కూర్చో, నేను పోయి గాడి తీసుకొస్తా. సరే కూర్చో తాత, ఇన్నే కూర్చో. తమ్ముడు ఓ గాడిద నమ్ముతావా? అమ్మమ్మయ్య, మేము గాడిద ఒక గాడిద, మేము గాడిదని సాగుతాం కానీ అమ్మమ్మయ్య అసలు అసలే అమ్మమ్మయ్య. సరే సరే అన్న, ఓ గాడిద అమ్ముతావా అన్న? అమ్మ మేము ఏదన్నా ఒక 10000 ఇస్తా. అసలే అమ్మమ్మ గాడిద. తాత అయ్యా, గాడిద తెచ్చావా అయ్యా? గాడిదని ఎవరు ఇస్తలేరు, డబ్బులో గాడిదని ఎవరు అమ్మరట. నువ్వు ఇప్పుడు గాడిదనే తేలేకపోయినావు, మమ్మల్ని ఎట్లా పరిపాలిస్తున్నాం అనుకున్నావయ్యా? మేము ఓట్లు ఎప్పుడైనా నమ్ముకుంటామయ్యా, అమ్ముకోము. అందరికీ నమస్కారం. 18 సంవత్సరాలు నిండిన యువకులం ఓటేద్దాం, మంచి నాయకుడిని ఎన్నుకుందాం, సమాజ అభివృద్ధికి పాల్పడదాం. తెలంగాణ మోడల్ స్కూల్, పర్వతగిరి డిస్టిక్, వరంగల్.